హాయ్ వివాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మన సబ్స్క్రైబర్ మనకి అడిగిన డౌట్ ఏంటంటే, ఈడబ్ల్యూ సర్టిఫికెట్ అంటే ఏంటి? ఈడబ్ల్యూ సర్టిఫికెట్ వల్ల మనకి ఈసెట్ లో గానీ ఎంసెట్ లో గానీ మన ఫీజ్ రిమర్స్మెంట్ ఉంటుందా? అసలు దీని మెయిన్ పర్పస్ ఏంటి? దేనికి మనం ఈ సర్టిఫికేట్ చేయించుకోవాలి? ఎవరికి ఈ సర్టిఫికేట్ వర్తిస్తుంది? అంటే కేటగిరీస్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ, ఎవరికి ఈ సర్టిఫికేట్ చేసుకోవాలి, ఎవరికి అవసరం అనేది ఈ రోజు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అంటే అండ్ ఆల్సో డాక్యుమెంటేషన్ అంటే ఎలాగ అప్లై చేయాలి, ఎలా గ్యాదర్ చేసుకోవాలి అంతా ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అయితే మెయిన్ గా మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. అసలు ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్ కి వర్తిస్తుంది. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళకి అవసరం లేదు ఈ సర్టిఫికేట్, ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్. మళ్ళీ ఈ సర్టిఫికేట్ కూడా మీకు జాబ్ పర్పస్ కోసం 10% రిజర్వేషన్ కోసమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని మనం అప్లై చేసుకోవాలి. అంతేగాని ఫీజు రిమర్స్మెంట్ కి అయితే కాదు. ఫీజు రిమర్స్మెంట్ మీకు ఓసీ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ ముందే కేటాయిస్తుంది. దానికోసం మీరు ఏ సర్టిఫికేట్ కూడా పట్టుకెళ్ళవసరం లేదు. అంత డౌట్ ఉంటే మీరు ఒకసారి ఏపీ ఈసెట్ ఒక డాక్యుమెంటేషన్ అది కౌన్సిలింగ్ తెమ్మన్నారో అందరూ చెక్ చేసుకోవచ్చు. కావాలంటే అందరూ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఎక్కడ అడగలేదు కాబట్టి మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ చేయించుకొని ఉంచుకోండి. అంటే మీకు ఫర్దర్ పర్పస్ ఎక్కడైనా జాబ్ అప్లై చేయాలనుకుంటే అప్పుడు ఈ సర్టిఫికేట్ మీకు యూజ్ అవుతుంది. అంతేగాని మీకు ఫీజు దీనివల్ల వస్తుంది అనేది మాత్రం తప్పు. ఇది మాత్రం ఫీజు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓన్లీ జాబ్ పర్పస్ మీద మీకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది బాగా యూజ్ అవుతుంది. అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ క్యాండిడేట్స్ వర్తిస్తుంది. అయితే ఈ సర్టిఫికేట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి? మెయిన్ గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఓసీ కేటగిరీలో ఉంటారో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది 8 lakhs బిలో ఉండాలి. ఏంటి 8 lakhs బిలో ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అనేది, అప్పుడే ఈ సర్టిఫికేట్ ని మీరు అప్లై చేసుకోగలరు. అయితే దీనికి డాక్యుమెంటేషన్ కావాల్సింది మీరు ఒక ఆధార్ కార్డు. ఆధార్ కార్డు అంటే ఫ్యామిలీ అందరిది, మదర్ది ఫాదర్ది చైల్డ్ది ఆధార్ కార్డ్స్, అలాగే రేషన్ కార్డ్, అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఫోటోగ్రాఫ్, అలాగే మీరు నోటరీ చేయించుకోవాలన్నమాట. నోటరీ అంటే మీరు మీ సేవకి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగారంటే ఇక్కడ ఎక్కడ నోటరీ చేస్తున్నారా అంటే మీకు చూపిస్తారు. అక్కడ ఏం లేదు, జస్ట్ అలా ఒక బాండ్ అనమాట. మీకు 10 rupees 20 rupees 30 rupees బాండ్స్ ఉంటాయి చూసారా, ఆ పేపర్ మీద వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ అంటే లాయర్ ఏదో సిగ్నేచర్ చేయించి స్టాంప్ కోట్ నుంచి మీకు అది ఇచ్చేస్తారు. ఆ సమ అమౌంట్ తీసుకుంటారు, అది తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర మీ డీటెయిల్స్ మీ ఇంట్లోని మీ ఫాదర్ కి అడిగి మొత్తం డీటెయిల్స్ నింపండి. అందులో మీకు ఏంటంటే మున్సిపాలిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే మీ ఓన్ హౌసా, మీ ఓన్ వెహికలా, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో ఉంటుంది. అవన్నీ ఫిలప్ చేసేయండి. ఆ ఫిలప్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ అంతా సెట్ చేయండి. ఏంటి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు. ఆధార్ కార్డు వచ్చేసరికి ఫ్యామిలీ అందరిది, రేషన్ కార్డు, మీ ఫోటోగ్రాఫ్, అలాగే నోటరీ, ఇవంతా సెట్ చేసి మీరు మీ సేవలో సబ్మిట్ చేసి సమ్ అమౌంట్ ఫీజు కట్టేసి మీరు అప్లై చేసుకోండి. అలాగే అయిపోయిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ ఏం చేస్తారంటే దాన్ని సబ్మిట్ చేసేయండి. ఎందుకు సబ్మిట్ చేయాలంటే అక్కడ సబ్మిట్ చేస్తే మీకు సర్టిఫికేట్ బేగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళు ఎక్కడైతే వెరిఫికేషన్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే నెట్ కాపీస్ కాకుండా మీరు కూడా డైరెక్ట్ గా అప్లై చేశారు కదా, ఒరిజినల్ కాపీస్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, అలా చేయండి. మీ గ్యారంటీ 4 to 7 days లో మీకు ఈ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ఒక జనరల్ అసలు పర్పస్ ఏంటంటే ఎవరైతే జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఈ సర్టిఫికేట్ ద్వారా వస్తుంది. అంతేగాని ఈ సెట్ లో గానీ ఎంసెట్ లో గానీ ఫీజ్ రిమర్స్మెంట్ ఇవ్వడానికి వాడే సర్టిఫికేట్ అయితే కాదు. ఇది ఓన్లీ జాబ్ పర్పస్, ఓకేనా? ఇది మాత్రం అర్థం చేసుకోవండి, ఫీజు కోసం అని కాదు. ఇది ఎవరైతే ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ చాలా మంది అప్లై చేస్తారు, కానీ ఓబీసీ సర్టిఫికేట్ మనం ఈ సెట్ తీసుకెళ్ళవసరం లేదు. ఎందుకంటే ఓబీసీ సర్టిఫికేట్ జనరల్ గా మనం ఫర్దర్ యూజ్ చేయడానికి ఓబీసీ సర్టిఫికేట్ యూజ్ చేస్తాం. అలాగే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే జాబ్స్ కి ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అంతేగాని ఈ సెట్ లో ఫీజు కట్టించుకోవడానికి ఈ సర్టిఫికేట్ అడుగుతున్నారు అనేది తప్పు. ఇది ఈ సర్టిఫికేట్ కూడా మీకు అడగరు కూడా, మీరు తీసుకెళ్ళినా మీకు అడగరు కూడా, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఈబీసీ సర్టిఫికేట్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే ఏం లేదు, ఎవరైతే అగ్ర కులాలు ఉంటారో అంటే ఓసీ కేటగిరీ, ఓసీ కేటగిరీ వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలాగైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారో మీ సేవలోని, డైరెక్ట్ గా మీ ఓసీ క్యాండిడేట్స్ వెళ్ళి సర్టిఫికేట్ కావాలంటే ఇవ్వరు. దానికి బదులు మీకు ఏది ఇస్తారంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్,
అనే ఈ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ మీకు ఇస్తారనమాట. ఏం లేదు, ఇది జస్ట్ మీకు మీ క్యాస్ట్ తెలియజేయడానికి ఈబీసీ సర్టిఫికేట్ అనేది. ఇది కూడా మీరు వెళ్ళి దగ్గరలో ఉన్న మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ గా రెండు పాయింట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఫర్ జాబ్ పర్పస్, నాట్ ఏ ఫీజ్ పర్పస్. ఫీజ్ దగ్గర దీన్ని కన్సిడర్ చేయరు. అలాగని ఓసీ క్యాండిడేట్స్ కి ఫీజ్ రిమ్బర్స్మెంట్ ఉండదా అంటే పక్కాగా మీ ఫీజ్ రిమ్బర్స్మెంట్ ఉంటుంది. మీకు పక్కాగా గవర్నమెంట్ 35K పే చేస్తుంది. మిగతా అమౌంట్ మీరు మీ కాలేజ్, ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ కట్టుకోవాలి. మీకైతే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఈడబ్ల్యూ ఈసెట్ కౌన్సిలింగ్ కి తీసుకువెళ్ళ అవసరం లేదు. జస్ట్ మీరు తీసుకెళ్లినా మీకు వాళ్ళు అడగరు. జస్ట్ మీరేటంటే ముందు జాగ్రత్తగా పట్టుకెళ్తే పట్టుకెళ్ళండి అంతే. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా మీ క్యాస్ట్ తెలియజేయడానికి తప్ప దాది కూడా మీకు వాళ్ళు అడగరు. జస్ట్ మీకు డైరెక్ట్ గా మీ కౌన్సిలింగ్ అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోని రెండు అవసరం లేదు. మీ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి చాలా చాలా మంచి వీడియోస్ మీకోసం మీరు అడిగే కామెంట్స్ బేస్ మీదే నేను ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను. మన ప్రతి సబ్స్క్రైబర్ కామెంట్ ఏదో కామెంట్ చేస్తున్నారు, నాకు ఫుల్ గా బిజీ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఇదే కావాలి. ఎవరైతే సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అవ్వలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.